దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 32వ అధ్యాయము 34వ వచనం. ఇదిగో నా దూత మీకు ముందుగా వెళ్ళును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన అంటున్నారు, మన ముందు ఆయన తన దూతను పంపబోతున్నారు. నిజంగా మన దేవుడు మంచి దేవుడు. ఆయన 91వ కీర్తనలో కూడా అంటున్నారు, ఆయన దూతను మన ముందు పంపిస్తారు. ఆ దూత ఏం చేస్తారు? మన పాదాలకు రాయి కూడా తగలకుండా మనల్ని తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారంట. ఆ దూతలు మన మార్గాలన్నిటిలో మనల్ని కాపాడటానికి, మన మార్గాలన్నిటిలో మనల్ని కాపాడటానికి, అంతమాత్రమే కాదు మనకి ఏ విధమైన కీడు రాకుండా, ఏ విధమైన దెబ్బ మనకు తగలకుండా, ఇబ్బంది లేకుండా, అలా చేతుల మీద ఎత్తి పట్టుకొని మనల్ని నడిపించటానికి ఆయన తన దూతను మన కోసం పంపిస్తానంటున్నారు. ఎందుకు మోషే గురించి ఈ విధంగా ప్రభు చెప్పారు అంటే, అక్కడ మోషే గురించి ఆయనకు నచ్చిన మంచి లక్షణాలు మనం చూడవచ్చు. 31వ అధ్యాయము నిర్గమకాండంలో 18వ వచనంలో మనం చూస్తే, మోషే దేవుని సన్నిధిలో సీనాయి కొండ శిఖరం మీద దేవునితో అప్పటికే 40 రోజులు ఆయనతో మాట్లాడాడు. అంటే దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, దేవునితో సహవాసం 40 రోజులు దేవునితో ఆ కొండ శిఖరం మీద నిద్రాహారాలు మానేసి దేవునితో ఏకాంతంగా ఆయన పాదాల దగ్గర గడుపుతున్నాడండి. 40 రోజులు దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాడు. ఎవరు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు, దేవునితో సహవాసం చేయటానికి ఎవరు ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, నా దూతను మీకు ముందుగా పంపుతున్నానని. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన దూతను మనకు ముందుగా పంపాలి అంటే మనం చేయాల్సిన పని ఆయనతో సహవాసం చేయాలి. ప్రార్థనలు ఏకాంతంగా ఆయనతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. ఇక రెండో మాట, దేవుడు ఈయన పక్షాన ఉండి సహవాసం చేయటమే కాదు, ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తే దేవునికి వారి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి వారి మీద తన ఉగ్రతను కురిపిస్తానని మోషేతో చెప్పారు. అప్పుడు మోషే ఇజ్రాయేలీల తరపున విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా దయచేసి వారి మీదకి శిక్ష రానియొద్దయ్యా, దయచేసి వారిని క్షమించయ్యా, దయచేసి వారిని ఉగ్రత పాలు చేయొద్దయ్యా, దయచేసి వారిని క్షమించు అని ప్రజల తరపున దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, ప్రతిమాలుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకుల కొరకు మన విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం అలా అనేకుల కొరకు మనమాయన్ని బతిమాలుకుంటూ మనమాయనకి విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉంటే మన దేవుడు మనం వెళుతున్నప్పుడు మనకు ముందుగా ఆయన తన దూతను పంపిస్తారు. ఎందుకంటే మనం ప్రజల కొరకు అనేకుల కొరకు మనం విజ్ఞాపన చేస్తూ మనం ఆయన్ని బతిమలాడుకుంటూ ఉంటే మనం నచ్చుతాం ఆయనకి, మనం నచ్చుతాం. యోబు భక్తుడు తన స్నేహితుల కోసం, తన స్నేహితుల క్షేమం కోసం యోబు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే యోబు భక్తుని క్షేమాన్ని రెండంతలుగా యోబుకు దేవుడు అనుగ్రహించాడు, రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు. అంటే మనం ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల బాగు కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మనం ఉంటే మన దేవుడు మనల్ని ఇష్టపడతారు. ఇది ఇక్కడ మోషే అలా చేస్తున్నాడు, బతిమాలుతున్నాడు, దేవుణ్ణి బతిమాలుతున్నాడు. దేవునికి నచ్చిన మాట అన్నమాట అది. ఇక మూడో మాట అంటున్నారు,
నేను నీకు చెప్పిన చోటికి ప్రజల్ని నడిపించు అంటున్నారు. అలా నువ్వు చేస్తే నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. అంటే దేవుడు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు మనతో ఏం చెప్తున్నారా పని చేయాలి. మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ, మనకు నచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటే ఆయన దూతను పంపరు. ఆయన చెప్పినట్టుగా మనం నడిస్తే అప్పుడు దేవుడు తన దూతను పంపిస్తాడు. ఇజ్రాయేల్ 40 సంవత్సరాల యాత్రలో దేవుడు నడవమన్నట్టు నడిచారు. ఆ మార్గంలో వారికి ఇష్టమైన మార్గంలో వారు నడవల. ఇంకో మాటలో చెప్పాలంటే 40 రోజుల్లో నడుచుకుంటూ కాలినడక మీద వారు వెళ్ళిపోవచ్చు. ఆ ప్రయాణం 40 రోజులు పట్టిద్ది నడిస్తే కాలినడక మీద. కానీ దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు చుట్టూ తిప్పి నడిపించాడు. దేవుడు చెప్పినట్టు నడిచారు. కాబట్టే దేవుడు తన దూతను వారికి ముందు నడిపించాడు. మనం కూడా దేవుడు చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే మన ముందు దేవుడు తన దూతను పంపిస్తాడు. కానీ మనం, అయ్యా మేము ఇలా నడుస్తున్నాం, మీ దూతను మా ముందు పంపించు, మా వెనకాల పంపించు అని మనం అంటాం. కాదు కాదు, ఆయన చెప్పినట్టుగా నడిచే వ్యక్తులుగా మనం ఈ సంవత్సరం ఉంటే మనకు ముందుగా ఆయన తన దూతను పంపిస్తాడు. కనుక ఈ 3 పనులు చేద్దామా. ఏకాంతంగా దేవునితో మనం గడపాలి. 2వది, ఆయన అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా, బ్రతివాలుకుని ప్రార్థించేవారిగా ఉండాలి. 3వది, ఆయనకు ఇష్టమైన మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి. అప్పుడు ఆయన మన ముందు నడవటానికి తన దూతను పంపిస్తారు. మనకి ఏ టయానికి ఏదైనా ఇక ఆ దూతై మనల్ని కాపాడుతూ మనల్ని నడిపిస్తారు. అలా మనందరి ముందు ఆయన తన దూతను పంపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరికీ ముందుగా మీ దూతను పంపించి వారిని కాపాడండి. అన్ని విషయాల్లో మీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.